ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు రామ్. కిచెన్ నుంచి ఒక డిష్ పట్టుకొచ్చి నిలబడింది వైషు. వైషు, రామ్ కొత్తగా పెళ్ళైన జంట కాదు, వాళ్ళ పెళ్ళై 2 ఏళ్ళయింది. ఇద్దరికి వారం నుంచి కోల్డ్ వార్ జరుగుతుంది. వార్ అనే కంటే అలిగారు, ఒకళ్ళు మీద ఒకళ్ళు అంటే బాగుంటుందేమో. రామ్ వైషులది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు కూడా చూడకుండా వైషు ఫోటో మాత్రమే చూసి పెళ్ళంగా అమ్మాయి కావాలి లేదంటే ఈ జన్మకి పెళ్ళే వద్దని కూర్చున్నాడు రామ్. వైషుకి ఆ విషయం తెలిసి సిగ్గు మొగ్గలై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెళ్లి కుదిరిన మరుక్షణం నుంచి వైషు చుట్టే రామ్ ప్రదక్షిణలు. రోజు ఇంటికి రావడం, ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్లడం. తీసుకెళ్లిన ప్రతిసారి వైషుకి ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పేవాడు. వైషుకి రామ్కి తన మీద ఉన్న ప్రేమ చూసి ఎప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూసేది. కొంచెం దగ్గర కాగానే ముద్దులు హక్కులు కూడా ఇచ్చేవాడు. మొదట్లో వైషు నిరాకరించిన అతను ఆమె ప్రేమదాసుడిగా దీనంగా బ్రతిమాలుతుంటే కాదనలేకపోయేది. వాళ్ళ నిరీక్షణకి ఫలితంగా పెళ్లి రోజు రానే వచ్చి పంచభూతాల సాక్షిగా దంపతులైపోయారు ఇద్దరు. భోజన ముహూర్తానికి 2 రోజులు ఉండటంతో వేరే వేరే గదుల్లో ఉంచారు. రామ్ అర్ధరాత్రి లేచి వైషు గదిలోకి వెళ్ళాడు. వైషు కూడా నిద్రపోకుండా ఏదో పడుకుని ఆలోచిస్తుంది. రామ్ని గమనించి కంగారుగా లేచి నిలబడి, ఏంటండి మీరు వచ్చారు ఏంటి అంది. వైషు అలా అంటుండగానే రామ్ దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు. వైషు కంగారుగా కొద్దిసేపు ఉండి, చాలు వెళ్ళండి అంది రూమ్ దూరం చేసి. అబ్బబ్బా, పెళ్లి కాకముందు ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట, అప్పుడంటే నీ మీద పూర్తి హక్కులు లేవు కాబట్టి నీ మాటలు విన్నాను, ఇప్పుడు వినను అని మెడవంపులో ముద్దు పెట్టి నడుము చుట్టూ చేతులు బిగించాడు. ఆ ముద్దుకి ఏం మాట్లాడలేకపోయింది వైషు. తీయకుండానే చేతులు చుట్టూ వేసేసింది. ఫస్ట్ నైట్కి ఇంకా 2 డేస్ ఉందే, నా వల్ల కాదు నీకు దూరం ఉండడం అని మొహం మీదకు వచ్చి ఆమె సుగంధాలని పీల్చి ఐ లవ్ దిస్ స్మైల్ అని గాఢంగా ముద్దాడాడు. వైషు పెదాలని తీసిని జుర్రాడు. వైషు కాసేపటికి అతన్ని తోసేసి, అబ్బబ్బా చాలండి, అత్తయ్య చూస్తే బాగోదు, వెళ్ళండి ప్లీజ్ అంది గోముగా. రామ్ నీరసంగా మొహం వేలాడు తీసుకొని వెళ్ళిపోయాడు. వైషు నవ్వుకుంటూ పడుకుంది. ఆ 2 రోజులు ఇలా దొంగ ముద్దలతోనే గడిపేసి మొదటి రాత్రి పసిపాబలు అయ్యి ఆ రాత్రిని సుఖమయం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ రామ్తో వచ్చిన సమస్య ఏంటంటే వైషుని వదిలి ఒక రోజు కూడా ఉండలేడు. 2 ఏళ్ల నుండి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి కూడా పోలేదు, మొగుడి మీద బెంగతో. వైషుకి బాబాయ్ కొడుకు పెళ్లి ఉండటంతో వెళ్లాల్సి వచ్చింది. వాళ్లకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆడపడుచు చేయాల్సిన పనులు తంతుల కోసం వైషు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి వెళ్ళకపోతే బాగోదు అని రామ్ కూడా అడ్డు చెప్పలేదు. రామ్కేమో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీసులో, పెళ్ళైంది. ఆ 4 రోజులు రామ్ నరకం చూశాడు అనే చెప్పాలి. ఎలాగో తట్టుకున్నాడు. పెళ్ళికొడుకు అక్కని అప్పుడే పంపను అని బాంబు పేల్చాడు. రామ్ వెళ్దామంటే బాస్ ఈసారి పగబట్టేశాడు. వచ్చేసరికి ఆ కోపం బాధంతా మౌనంగా చూపిస్తున్నాడు. వైషు ఎంత బుజ్జగించినా ఈ మానవుడు ఎక్కడ వింటాడు. అప్పటికి కూడా అతడి అన్ని వీకెండ్స్ల మీద కొట్టిన ఉలకడు పలకడు టిఫిన్ తెచ్చి మొగుడిని లాగి కూర్చోబెట్టింది. రామ్ సైలెంట్గా తిని లేవబోయేసరికి ఒళ్ళో కూర్చొని, ఏంట్రా నీ ప్రాబ్లం అంది. రామ్ మూతి తిప్పుకున్నాడు. నవ్వొచ్చింది వైషుకి. అబ్బా మా తమ్ముడు పంపలేదురా, ఇంకా 2 రోజులు కోపంగా ఉంటావు, నాకు దూరంగా 2 రోజులు ఎప్పుడూ లేవు అంది ముద్దుగా. ఆమె స్మైల్ అతన్ని విసుపటుండి చేసి రాయిలా కూర్చున్నాడు. విసుగు వచ్చిన వైషు, పో ఆఫీస్కి పో అని తోసేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళిన 1 గంటకు తమ్ముడు ఫోన్ చేశాడు వైషుకి. అక్క, బావ మాట్లాడుతున్నాడా, కోపం పోయిందా మీ ఆయనకి అన్నాడు యదవ. మీ బావ నేను లేకుండా ఉండలేడురా, నేను వెళ్తాను అంటే విన్నావా, వ్రతం అని యార్ నాలు అని వెళ్ళనివ్వలేదు, వారం నుంచి మౌన వ్రతం పెట్టాడు నా మగుడు అంది తిడుతూ. అక్క, కొత్త పెళ్లి కొడుకునే అలా తిట్టకూడదు అన్నాడు ఏడుపు మొహంతో. పోరా అని ఫోన్ కట్ చేసింది. సాయంత్రం రామ్ వచ్చేసరికి హాల్లో ఎక్కడ తన శ్రీమతి జాడలేదు, మళ్ళీ వెళ్ళిందేమో అని భయం వేసింది. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఎద వరకు కట్టిన టవల్తో ఏ చీర కట్టుకోవాలో ఆలోచిస్తుంది. 15 రోజుల తర్వాత అలా చూసేసరికి కోరికలు కట్టలు తెంచుకొని వెళ్ళి గట్టిగా అత్తుకున్నాడు. దెబ్బకి వయసు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి రామ్ని చూసి నవ్వుతూ కళ్ళెగిరేసింది. దాంతో మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోయాడు రామ్. హే రామా అని తల పట్టుకొని చీర కట్టుకొని కోపంగా బయటకు వచ్చి ఆ టవల్ సోఫాలో ఉన్న మొగుడి మొహాన కొట్టింది. ఆ రాత్రికి వంట చేసి ఇద్దరు భోజనాలు చేశారు. రామ్ వెళ్ళి అటు తిరిగి పడుకున్నాడు. వైషుకి ఏమో ఏడుపు వచ్చేస్తుంది. తనంటే పడి చచ్చే మొగుడు అలా అంటుముట్టనట్టుగా ఉంటే పిచ్చెక్కేలా ఉంది తనకి. ఏదో ఐడియా తట్టినట్టు మొబైల్ తీసుకుని సైలెంట్లో పెట్టి, అమ్మ ఏంటి రేపు రావాలా ఇంటికి, దేనికి అంది గట్టిగా. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న రామ్ కళ్ళు తెరిచి ఒక చెవి అర్ధాంగి మీద వేశాడు.
ఓ, పెద్దమ్మ కూతురు పెళ్ళా? ఆయనకి ఈసారి కూడా కుదరదు, నేను ఒక్కదాన్ని వస్తాను అంటున్న వైశు చేతిలో ఫోన్ లాక్కొని, అత్తయ్య వైశు ఎక్కడికి రాదు, నేనుండలేకపోతున్నా మీ అమ్మాయి లేకుండా అని అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో మొబైల్ చూశాడు. అక్కడ ఏ కాల్ లేదు. దాంతో వైశు పన్నాగా మర్థమైంది. వైశు ఏమో పడిపడి నవ్వుతుంది. రాక్షసి, నన్నే బురిటి కొట్టిస్తావా అని మీరకి లాక్కున్నాడు. వైశు రామ్ చుట్టూ చేతులు వేసి, కోపం పోయిందా శ్రీవారికి అంది ముద్దుగా. పోలేదు అన్నాడు మూతి తిప్పి. అయితే నేను పోతాలే అని లేవగానే దగ్గరికి లాక్కొని, ఎక్కడికి పోయేది, నువ్వు లేకుండా ఉండలేను అని తెలిసి నన్ను వదిలేసి పోవడానికి మనసెలా ఒప్పింది, ఇంకెప్పుడు అన్నన్ని రోజులు పోకు అని ముద్దుల్లో ముంచెత్తాడు. వైశ్య కూడా బెంగగా హత్తుకొని, ఇంక మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోనులే అంది. కథ నచ్చిందనుకున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.